అందరికీ నమస్కారం అండి. ముందుగా ఐ విష్ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను మా సినిమా రిలీజ్ అయింది, సినిమా చూపిస్తున్నామా, చాలా మంచి స్టాక్ వచ్చింది, థియేటర్కి వెళ్ళి చూసాం. మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రెస్పాండ్ అవుతున్నారు సినిమాకి. మేము ఎక్స్పెక్ట్ చేసింది అనుకుంటే చాలా పెద్ద హిట్ చేశారు సినిమాని. మీకు ఎంతో థ్యాంక్స్ చెప్పుకునే సార్, సరిపోదు. అందరూ కూడా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అంటున్నారు, డైలాగ్స్ బాగుంది అంటున్నారు. మా డైలాగ్ రైటర్ ప్రసన్న తన కష్టం అంతా మొదటి సినిమాకి అని చెప్పి సంవత్సరం నుంచి వేరేది ఆలోచించుకుంటూ అదొకటే పెట్టుకొని చేశాడండి మా సినిమా కోసం. మా డైరెక్టర్ గారు ప్రతి సీను కూడా ఎలా తీయాలి, ఒక షార్ట్ ఎలా పెట్టాలని ఆలోచించేశారు. మా ప్రొడ్యూసర్లు, వీళ్ళకి సినిమా తప్ప డబ్బుల గురించి ఇంపార్టెంట్ కాదండి. ఆ సినిమాని ఎంత బాగా చేయాలి, సినిమా ఎంత బాగా రావాలి, సినిమా హిట్ అవ్వాలి, దానికోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. మా విజిలేటర్ శేఖర్ చంద్ర, ఆయన విషయం చెప్పక్కర్లేదు. మంచి చాలా మంచి పాటలు ఇచ్చారు. పిల్లికల్ల పాప అని సాంగ్ ఫస్ట్ నాకు వినిపించిన ట్యూన్ అది. ఈరోజు అదే చాలా పెద్ద హిట్ అయింది మార్కెట్లోని. అండ్ పాటలు కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. అండ్ నేను డ్యాన్స్ చేశాను అంటున్నారు. యాక్చువల్లీ ఆ క్రెడిట్ అంతా మా కొరియోగ్రాఫర్ అండి, నాది కాదు. మా కొరియోగ్రాఫర్ విజయ్ గారు, ఆయన కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వీరందరూ మా ముందు సినిమాని హిట్ చేసినట్టు ఈ సినిమాని కూడా మళ్ళీ మళ్ళీ చూసి ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మర్చిపోయి మోస్ట్ ఇంపార్టెంట్లీ మా కెమెరామెన్ శ్రీరామ్ అండి. మా చిన్న సినిమా అద్భుతం కనబడడానికి కారణం అయినా ప్రతిదీ దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని ఒక్కొక్క షాటు కూడా ఒక పెయింటింగ్లో చెక్కి చాలా జాగ్రత్తగా తీశారండి. నాకు తెలిసి ఆయన లేకపోతే సినిమా రంగంతా వేరే ఉండదేమో. ఆయన తీసిన దానికంటే డిఐలో ఇంకా అద్భుతంగా చేశారు దాన్ని. సో నాకు తెలిసి ఆయన తిరిగి ఉండదానికి ఒక్క రెండేళ్ళు అయితే అక్కడ ఉంటారు ఆయన. శ్రీరామ్ గారు ఇవాళ ఆయనతో పంచడం నేను చాలా అదృష్టం వేస్తున్నాను. సినిమా చూసి ఆయన వినవి సన్నివేశాలు చాలా బాగున్నాయి అంటున్నారు. నేను కూడా నేను ఆయనతో చాలా వయసాను అంటున్నా. దానికి కారణం అంతా ఆయనేనండి, ఆ కంఫర్టబిలిటీ క్రియేట్ చేస్తారు డైరెక్టర్కి. సో నాకు తెలిసి ఆయన కంఫర్టబుల్ క్రియేట్ చేయకొని చేసేవాడిని కాదేమో. నేను చేసిన రెండు సినిమాలు అమ్మాయితోనే చేశాను. తనతో ఇంకో 100 సినిమాలు చేయమని చేయడానికి రెడీ అండి నేను. ఎందుకంటే ఒకసారి ముందు చేసినప్పుడు ఆ యాక్టర్తో కంఫర్టబుల్ అనిపిస్తుందండి. మన అక్కడ టైం మిస్ అయినా కవర్ చేస్తుంటారు. సో ఆ రకంగా నాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ఐసీఎం డైరెక్టర్ దగ్గర నుంచి కెమెరా డిపార్ట్మెంట్ అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ అందరం కలిసి మళ్ళీ ఇంకో సినిమా ఎప్పుడు చేస్తాను వెయిట్ చేస్తాను. అది మా ప్రొడ్యూసర్లు, మా డైరెక్టర్, మా రైటర్ చేతిలో ఉంది. సో ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. అందరికీ నమస్కారం అండి. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. మాకు కూడా అంటే అందరిలో కన్నా నేను అందరికంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ నేను ఉండాలి. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను. 2006 నుంచి ఒక మంచి పెద్ద హిట్ కొట్టాల సినిమా అని నేను ట్రై చేస్తున్నా. ప్రతి సినిమా ప్రయత్నం చేస్తున్నాను. కొన్నిసార్లు కొన్ని రకాలుగా ఎంకరేజ్ చేశారు, కొన్నిసార్లు ఒక యావరేజ్గా, కొన్నిసార్లు బ్రేక్ ఈవెన్గా, కొన్నిసార్లు రకాలుగా సపోర్ట్ చేస్తూనే వచ్చారు మీరందరూ. మరి మంచి సినిమా తీసి సపోర్ట్ చేస్తారన్న నమ్మకం అయితే నాకు ఎప్పుడు ఉంది. ఎప్పుడు అంటూ ఉంటాను నేను, మనం మంచి సినిమా తీయకుండా వాళ్ళని వాళ్ళు సరిగ్గా చూడట్లేదు, ఇక్కడ ఆడియన్స్ కరెక్ట్ లేదు అక్కడ అంటాము. మంచి సినిమా తీస్తే కంపల్సరీ సక్సెస్ ఇస్తారో ఒక నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నాలలో ఈ ప్రయత్నాన్ని సంపూర్ణంగా మీరందరూ సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఓపెనింగ్స్. సినిమా బాగుంది, టాక్ 4 డేస్ షో చేస్తున్నాం, అందరు టాక్ చాలా పాజిటివ్గా ఉంది. కానీ నేను ఓపెనింగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న సినిమా అయినా ఎవరైనా సరే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అనమాట. అంటే ఫస్ట్ డే మార్నింగ్ షోస్ నుంచి క్రౌడెడ్, ఫుల్ క్రౌడ్స్ హౌస్ఫుల్ అవ్వడం వల్ల మెయిన్ స్టార్స్కి దక్కుతుంది. సక్సెస్లో ఉన్నారు. నేను అనుకున్న మెయిన్ థియేటర్స్ వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఉయ్యాల జంపాల తర్వాత మెయిన్ థియేటర్స్ వల్ల ఫుల్స్ వస్తాయని. కానీ మొత్తం 2 రాష్ట్రాల్లో బెంగళూరులోతో సహా అన్ని దగ్గర అన్ని మెయిన్ ఏబిసి సెంటర్లు, ఒక్క సి సెంటర్ వదిలిపెట్టి మిగతా అన్ని సెంటర్లు హౌస్ఫుల్స్ ఉందండి. చాలా థ్యాంక్స్. మేము మంచి సినిమా తీసుకుంటామని నమ్మి మీరందరు థియేటర్కి వచ్చి ఈ సినిమాను చూసి డైరెక్ట్ ఒకటే టాక్ సూపర్ హిట్ హిట్ అని అంటున్నారు. బాగుంది. ఇంతకుముందు రకరకాలుగా వచ్చే టాక్స్ వేరే సినిమాలతో సరిగ్గా హిట్ అన్నాడు. ఏం జరిగిందో నిన్నంతా నాకైతే తెలియలేదు. బట్ ఐఎమ్ చాలా ఆశ్చర్యంగా ఉన్నాను. నా మీద ఇంకా బాధ్యత పెరిగిందనుకుంటున్నా. ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు అంటే చేద్దాం సినిమా చేద్దాం, ప్రేమేష్ కథల సినిమా చేద్దాం అన్న తర్వాత మొదలుపెట్టి సినిమా చేద్దాం టైంలో మొదటిగా నాతో పాటు నేను సినిమా చేద్దామని అన్నా అంటే రాజుభాయ్ కంపల్సరీ నేను చేస్తా గోపిరితో నేను సపోర్ట్ ఉన్నాను. మొదట నాకు ఈ సినిమాతో నేను ఉన్నా, నీకు షేర్ కలుస్తాను రాజుభాయ్, తర్వాత రూపేష్, నేను ఉన్నావు, మనం చేద్దాం సినిమా ఈసారి నువ్వు చేసే కాంబినేషన్ కథ కానీ, తర్వాత అంజిరెడ్డి గారు, మేము నలుగురం కలిసి మంచి సినిమా చేద్దాము. వీళ్ళందరూ ఉన్నారు, నువ్వు సినిమా హిట్ ఇట్టి సినిమానే చెయ్యి, కొంచెం డబ్బులు అటు ఇటు అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఆ డబ్బుల విషయం మేము చూసుకుంటాం, నువ్వు కాదని కష్టపడి టీంతో ఉండి నువ్వు మంచి సినిమా తీయని మేజర్గా వీళ్ళందరూ సపోర్ట్ వల్లనే
నేను ఈ సినిమా ఈరోజుకి తీయగలిగి ఈ స్టేజ్లో వచ్చిందండి. ఈ సేల్ చేసిన ఇంత బాగా పబ్లిసిటీ చేసిన ఇంకా ముందు మేము పబ్లిసిటీ చేయబోయిన కారణం నా ఆ ముగ్గురు ప్రొడ్యూసర్లు వాళ్ళు చేసిన మేజర్ సపోర్ట్ వల్లనే ఇంతవరకు వచ్చిన. నేను ఎన్నిసార్లు ఇరిటేట్ చేసి ఎందు చేసి అది చేసినా కూడా పెంచాను బడ్జెట్ చాలా పెరిగింది అనుకున్న దానికంటే అయినా కూడా వాళ్ళు సరే నువ్వు ఇటు సినిమా చేస్తావు బాగా చేస్తావు అనుకున్న నమ్మకంతో చేశారు. వాళ్ళందరికీ ఇవాళ సంతోషంగా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, వెరీ హ్యాపీ. ఎందుకంటే సినిమా సక్సెస్ అయ్యింది, అలా పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థికంగా కూడా మాకు ఇబ్బంది లేకుండా బిఫోర్ రిలీజే సేఫ్లో ఉన్నాము. కాబట్టి వాళ్ళందరి సపోర్ట్తో చేసిన సినిమా సూపర్హిట్ చేసినందుకు ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఆ తర్వాత సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి మొదటిగా నేను త్రినాథ్ సినిమా చేద్దామని మేము వయసుకు వచ్చినంత చేద్దాం అనుకున్న త్రినాథ్ని 1.5 ఇయర్ ఉందండి, 1.5 ఇయర్ పైన అయింది నేను వచ్చి చేద్దాం అన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే కూర్చొని ఉన్నాడండి. నేను చేస్తానని తనకి సినిమా చేద్దాము ఇటు చేస్తాను నేను ఎంత చేస్తున్నా తెలియదు త్రినాథ్, నాతో పాటు అయిపోయే వరకు ఉండాలి, డబ్బులు ఇంతని కాదన్నాను. నేను ఇచ్చే చాలా తక్కువ రెమ్యునరేషన్తో ఈ రోజు వరకు నాకు సపోర్ట్ చేస్తూ తన సినిమా మొత్తం నాతో ఉన్నందుకు ఈ సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం డైరెక్టరు అని అందరికీ తెలుసు. ఆ డైరెక్టర్కి ఇంత మా అందరికీ సపోర్ట్ చేసి ఇన్ని రోజులు ఉన్నందుకు త్రినాథ్కి సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. కూర్చోబెట్టాం ఇంకో 2 నెలలు కూర్చోబెట్టాం, సినిమా తీస్తారా సార్ తీయలేదు కూర్చున్నాడు, కథ ఇంటున్నాడు కూర్చుంటున్నాడు. ఒక సూపర్ హిట్ సినిమా తీసి ఇండస్ట్రీకి ఒక హీరో అన్ని రోజులు కథ మీద వెయిట్ చేయడం అంటే జరగదండి. ఎన్ని రకాల ఫోర్సులు ఉంటాయి, ఇవి చేద్దాం అది చేద్దాం ఎన్నో అవస్థ ఉంటాయి, అన్నిటిని తట్టుకునేది ఎత్తు అవుతుందని వేరే సినిమాలు చేస్తున్నారు. దీంతోపాటు మేము లేట్గా స్టార్ట్ చేసాం, లేదా ముందు అయిపోయేది డేట్ ఇచ్చిన తర్వాత మేము లేట్గా స్టార్ట్ చేసాం. ఆ సినిమాలు చేస్తున్నా సరే మా సినిమాకి మాత్రం తను ఎక్కువ టైం కేటాయించి ఎన్నిసార్లు క్యాన్సిలేషన్స్ ఎన్ని చేసినా కూడా తను ఒప్పుకొని తను చేయటం, అలాగే అవిక తన డేట్స్ విషయంలో కానీ ఎక్కడ కానీ ఎలాంటి గ్యాప్ లేకుండా మా వల్లే వాళ్ళకు క్యాన్సిలేషన్స్ డిలేస్ అవి జరిగాయి. తను సపోర్ట్ చేస్తూ వాళ్ళిద్దరూ చాలా బాగా చేయడం వల్ల ఈ సినిమా బాగా జరిగింది. అలాగే సినిమాలో పనిచేసిన తోటపల్లి మధు గారు నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను సీన్స్ అన్నీ. ఆయన మొదటిసారిగా ఆ క్యారెక్టర్కి ఎవరు అనుకుంటున్నప్పుడు చాలా ఐడియాలు ఉన్నాయి. త్రినాథ్ ఎంత డిఫరెంట్గా ఏదో కావాలండి, నేను కావాలి నాకు స్టార్స్ అని కాదు గుర్తున్నారు కావాలన్నప్పుడు నాకు తను ఆయన వాట్సాప్లో ఫొటోస్ పంపించేవారు. ఏదో ఈ కొత్తగా నేను మళ్ళీ మొదలు పెడుతున్నానండి మధ్యలో కానీ ఆ ఫోటో చూపించే కానీ తను బాగుందని డెఫినెట్ ఈ క్యారెక్టర్ సూట్ అవుతారేనా అని చెప్పి చేయటం హిలేరియస్ రెస్పాన్స్ అండి సినిమాకి సినిమాలో ఈ క్యారెక్టర్కి. అలాగే ప్రత్యేకంగా రావు రమేష్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అందువల్ల నేను మనస్ఫూర్తిగా గోపి గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నిజంగా ఎమోషన్ నేనే ఎమోషన్ అయ్యాను పక్కన కూర్చొని అంత బాగా మాట్లాడారు ఆయన. ఇకపోతే ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ జోడీ అని వీళ్ళిద్దరిని రాస్తున్నారు, మేము కూడా మా పోస్టర్ మీద వేసాం. ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్ జోడీ కాదు గోల్డెన్ జోడీ. సో అది అధిక రాస్తారు మ్యాక్సిమం ఈ రోజు ఇన్ని ఓపెనింగ్స్ ఉన్నాయంటే కారణం వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరూ ఆ పోస్టర్ మీద ఉండబోసరికే ఈరోజు ఇన్ని ఓపెనింగ్స్ ఇంత గ్రాండ్ ఓపెనింగ్స్ మొత్తం ట్విన్ స్టేట్స్ రెండింటిలో కూడా. అండ్ ఇంక నేను అందరికీ పేరున చెప్పలేను, అందులో కూడా అని చెప్పేశారు కాబట్టి మరి ఎవరేమనుకోవద్దు, అందరికీ థ్యాంక్స్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మేము ఎంత సినిమా చేసాం, చేసిన తర్వాత ఎవరు అందరు చూసిన వాళ్ళు అందరూ బాగుందంటున్నారు. నిన్న సినిమా రిలీజ్ అయింది, నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు వరకు మొత్తం యునానిమస్గా హిట్ టాక్ వస్తుంది. నిజంగా మాటలు రాచేది మాటలు రానంత ఆనందం సంతోషం బాధ్యత అన్నీ కల్పించింది ఈ సినిమా. ఒక సంవత్సరంన్నర కష్టం అందరూ ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళది హిట్ సినిమా మాత్రమే తీయాలని భీష్మించి కూర్చొని తీసిన సినిమా ఇది. మేమే గొప్ప సినిమా తీయలేదు, చరిత్రలో ఉండే సినిమా కాదు. వచ్చిన ప్రతి వాళ్ళు హాయిగా కష్టాలని బాధలని అన్నీ పక్క సీట్లు ఎవడ కూర్చున్నా కూడా మర్చిపోయి నవ్వుకునేంత అందమైన సినిమా తీయాలనుకున్నాం. మేము అనుకుని చేసిన టార్గెట్ అయితే ఖచ్చితంగా రీచ్ అయ్యాం. మేము ఏం చేసామో తెలుసు, మాకు ఏం రీచ్ అయ్యామో మాకు అర్థమవుతుంది. నేను రెస్పాన్స్ ఏదో థియేటర్లో డబ్బులు ఇస్తే అరుస్తున్నట్టున్నారు జనాలు, అలా ఉంది రెస్పాన్స్. ప్రతి డైలాగ్కి చీమ చిటుక్కుమంటే అరుస్తున్నారు అక్కడ. ఈ నిన్న మార్నింగ్ షో నుంచి సెకండ్ షో వరకు 4 షోలు ఒక సీటు తీసుకున్నాను నేను. ఆ సీట్లో కూర్చున్న భ్రమరంలో ప్రతి అరుపులోను ప్రతి కేకలోను ఇన్ని రోజులు మా కష్టం అంతా కరిగిపోయింది. సో త్రినాథ్ గారికి, గోపి గారికి, రూపేష్ గారికి, అంజిరెడ్డి గారికి, మా రాజుబాయ్ గారికి, అందరికీ ఎలాగో ఇన్ని రోజుల నుంచి రాజుకి అవి కాక అందరికీ థ్యాంక్స్ చెప్తాం. కొంతమందికి ఇప్పుడు దాకా మాట్లాడే అవకాశం రాని కొంతమందికి చెప్పాలి. రావు రమేష్ గారు, రావు గోపాలరావు గారు బతుకుంటే రావు రమేష్ గారిని ఎంత ప్రమోట్ చేసాలో తెలియదు, కానీ నన్ను మాత్రం ఆయన దానికన్నా 100% ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. కనిపించిన ప్రతి మనిషికి ప్రసన్న 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 అని
ఇండస్ట్రీలో ఎవరో లేకపోతే ఉండడం కష్టం అంటారు కానీ నిజంగా మన కష్టపడి పనిచేస్తే ప్రమోట్ చేయడానికి ఇండస్ట్రీ ఎప్పుడు వెనక ఉంటుందని చెప్పడానికి నేనే ఉదాహరణ ఏమో అనిపిస్తుంది. నెక్స్ట్ మా తోటపల్లి మధు గారు 180 సినిమాలకు మాటలు రాశారు. నేను నా జీవితంలో గుర్తుండిపోయే ఒక 10-20 సినిమాల్లో 7-8 సినిమాలు ఆయనవే. ఆయన నన్ను నేను 180 సినిమాల్లో ఇలాంటి ఒక తండ్రి క్యారెక్టర్ నేను రాయలేదయ్యా నువ్వు రాసావు అన్న రోజు ఆ రోజు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను నమ్మి ఒక రైటర్ 180 సినిమాల రైటరు నేను రాసిన అక్షరాన్ని కూడా మార్చకుండా సినిమా యాక్సెస్ చేయటం అంటే అది ఆయన రైటర్గా ఉండి ఇంకో రైటర్కి ఇచ్చిన గౌరవం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ టుడేస్ మీట్ ఇస్ దట్ ఐ సీ ఎవ్రీ వన్ ఈవెన్ ద డైలాగ్ రైటర్ వేరింగ్ అ న్యూ షర్ట్ సో ద హ్యాపీనెస్ ఇస్ సీన్ ఆన్ ఎవ్రీబడీస్ ఫేసెస్ అండ్ దిస్ ఇస్ అమేజింగ్. I think the team, the way they have worked for this film and even today the way they are standing with each other, I think this is, I can proudly say that this is one of the best teams I have ever worked with and I really am very proud to be a part of Cinema Chupasamama. And the response which we are getting from the audiences, I am in love with the audiences. I am in love with you all that you are showing all this to the audiences and making them a part of Cinema Chupasamama even more. Thank you so much. Thank you so much. And about him, I do not have to say anything because it will be like telling Hrithik Roshan that he is a good dancer. Mm. So it is like telling Raj Tarun that he is a good actor. So you don't need to know about that anymore. He's a very, very good actor. And music, I have no words. The way people are enjoying the music sitting in the theater, the response which we are getting, it is commendable. And thank you for making this so beautiful. Thank you all the producers, all the actors, because without any of those characters this film wouldn't have been complete. The friend characters, the father characters, the mother character, I think every character is so important, and the person who made every character so important is our Mr. dialogue writer. Because of his dialogue every single thing was underlined and was crisp, clear, non-draggy, and I think it is one of the best and the special part about Cinema Chupasamama, the dialogues, and I am very, very happy and thank you so much for everything, every support. Thank you. Chitram Madare Chitram, Kalikalo, Mahogaru, President Gar Pello. నాలుగు సూపర్ డూపర్ హిట్స్ స్టోరీ స్క్రిప్ట్ ప్లే డైలాగ్ రైటర్గా నేను ఇచ్చాను. నాకు ఆ రోజు నా అక్కడి నుంచి ఒక 25 ఏళ్ళు ఇండస్ట్రీని ఏలాను. ఎంతో అద్భుతమైన జీవితాన్ని చూశాను చిన్నప్పుడు ఇండస్ట్రీకి రాబట్టి. ఆ మొత్తం కలిపిన ఆనందం నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా చూపిస్తా మామలో నేను చేసిన క్యారెక్టర్ థియేటర్లో రెస్పాన్స్ చూస్తే నిజంగా అది నథింగ్. ఇక ఈ జన్మకి చాలు అనిపించింది. ప్రతి వాళ్ళు చెప్తారు సెకండ్ ఇన్నింగ్స్ తోటపల్లి మధుకి నిన్న నాకు 152 ఫోన్స్ వచ్చాయి, రకరకాల క్యారెక్టర్స్ వస్తున్నాయి, వాటన్నిటి నిజం చెప్పాలంటే ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు, ఇది నాకు పునర్జన్మ. రచయిత తోటపల్లి మధు పోయి నటుడు తోటపల్లి మధుని పుట్టించిన రోజు. దానికి కారకులైన రచయిత ప్రసన్న, దర్శకుడు త్రినాథు, మా ప్రొడ్యూసర్స్ గోపి గారు, అంజిరెడ్డి గారు, రాజుబయ్య, రూపేష్ గారు, ఇలా ప్రతి ఒక్కరి ఆఫీస్లో నాకు టీ ఇచ్చిన బాయ్ నుంచి ఆ భగవంతుడు దాకా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలా తోటపల్లి మధు నటుడిగా మీరు ఆశీర్వదించాలని ప్రేక్షకులందరినీ కోరుకుంటూ ఇలాగే మిమ్మల్ని నవ్విస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఆడియన్స్ ప్రతి సీన్లో డైలాగ్స్కి, బ్యాక్గ్రౌండ్కి, లేకపోతే ప్రతి సీన్ వాళ్ళు అంతగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. సో ఐ షుడ్ థ్యాంక్ అండి నిజంగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మన టీంలో. త్రినాథ్ గారి నుంచి, త్రినాథ్ గారితో నాకు ఇది సెకండ్ ఫిలిం అండి, సేమ్ ఇదే బ్యానర్లో గోపి గారు ప్రొడ్యూసర్గా ఇది నాకు సెకండ్ ఫిలిం, మేము వేసుకొచ్చాం తర్వాత. సో అది సక్సెస్ అండ్ ఇది సూపర్ సక్సెస్. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే జర్నీ, ఓవరాల్ జర్నీ కూడా అంతగా ఎంజాయ్ చేసాం. అరే ఇంకొంచెం సాగితే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఇంకో 2 సాంగ్స్ ఇప్పుడు యాడ్ చేసి మళ్ళీ సిట్టింగ్ స్టార్ట్ అయితే బాగుండు అనిపిస్తుంది. సో అంత ఇదిగా చేసుకున్నాం వర్క్. సో ఐ థ్యాంక్ త్రినాథ్ గారు, బెక్కం గోపి
గోపి గారు అండ్ మా డైలాగ్ రైటర్ ప్రసన్న గారు. సో ఓ హోల్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ అండి, మన రాజ్ తరుణ్ కూడా హోల్ టీమ్ ఎంకరేజ్మెంట్, సాంగ్స్ వింటాం, సాంగ్స్ బాగున్నాయి అంటాం. సో నౌ పీపుల్ ఆర్ రియలీ గివింగ్ అ గుడ్ రెస్పాన్స్ అండి. థియేటర్లో చూస్తుంటే ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ ప్రతి ఆడియన్స్కి, ప్రతి ఒక్కరికి నాకు వచ్చే రెస్పాన్స్కి ఐ థ్యాంక్ దెమ్ అ లాట్. ఎందుకంటే అది చాలు అనిపిస్తుంది కొన్నిసార్లు ఆ సాంగ్స్ వచ్చేటప్పుడు, ముందే వినుంటారు. సో అలా బీజిఎం స్టార్ట్ అవగానే అరుపులు కేకలు సాంగ్స్ల మధ్యలో హిలేరియస్గా అంత విజువల్స్ అది ఉంటే చాలు కొన్నిసార్లు అనిపిస్తుంది. సో ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, మా సింగర్స్, లిరిక్ రైటర్స్, ఐ థ్యాంక్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. నిన్న చాలా పెద్ద హిట్ రావడం అందరికీ హ్యాపీగా ఉంది, నాకు చిన్న రిలాక్స్ వచ్చింది. ఎందుకంటే డైరెక్టర్ త్రినాథ్ గారు, సాయి గారు మీరు ఏం చెప్తే చేసుకుంటూ వెళ్తున్నా, ఏమొద్దు ఏమొద్దు అంటే టెన్షన్ పెట్టాడు ఆయన. నిన్న సూపర్ సక్సెస్ రావడంతో నాకు నా వాటాల కొంచెం దిగ్గినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి డైరెక్టర్ నాకు దొరకటం అంటే ఎప్పటి నుంచో వెయిటింగ్, ఒక డైరెక్టర్ దొరకాలి, ఒక రైటర్కి ఒక కిక్ ఉన్న డైరెక్టర్ దొరకాలని, అలాంటి డైరెక్టర్ నాకు దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నన్ను ఫస్ట్ టైం గురువుని చేసింది ప్రసన్న, ఆ గురువు వాళ్ళ ఇచ్చాడు, ఆ గురువు నిజంగా చాలా అభిమానంగా ప్రమోట్ చేశాడు. అలాగే ఫస్ట్ శిష్యుడే త్రివిక్రమంతుడు కూడా దొరకడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గోపి గారు, బెక్కి వేణుగోపాల్ గారు ఫస్ట్ ఇండస్ట్రీలో నన్ను నమ్మిన వ్యక్తి ఆయనే. ఇన్ని రోజుల తర్వాత మేము వేసుకొచ్చాము, సక్సెస్ కొట్టాము, కానీ ఇది కిక్ ఇచ్చే సక్సెస్, సూపర్ హిట్ సక్సెస్ కాదు, చాలా ఆనందంగా ఉంది. అలాగే ఉయ్యాల జంపాలో చూసినప్పుడు ఇలాంటి పెద్ద హిట్ సినిమాలో నా పేరు ఉంటే బాగుండు కదా అనుకున్నాను. అలా ఈ సినిమా ద్వారా రాజు అవికా గారు నటించిన సినిమా చూపిస్తే మామూలు నా పేరు ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. Yesterday we all saw the movie in a theater. Well, I don't know the language much till yet, but we were all enjoying without knowing the dialogues. The reaction of the audience was so good. Especially it was great watching Avika and Raj on screen. They were amazing. They have amazing chemistry, some amazing things they have. My producer partner Gopi, I'm very, very happy for him because I have seen him for last 10 years. He's like working hard to give a big hit. First in my super hit card, I'm totally a one ఒక బ్యాడ్ థాట్స్ లాగా పక్క పెట్టేస్తున్నాను. అండ్ నేను మాట్లాడేసింది థ్యాంక్స్ చెప్పాల్సింది అందరికీ గోపియే చెప్పేశాడు, సో ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఐ థ్యాంక్ మై పార్ట్నర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూపేష్ అంజిరెడ్డి అండ్ గోపాల్ బెక్కం, దెన్ టూ స్టార్స్ అవికా అండ్ రాజ్ తరుణ్, అండ్ ఎస్పెషల్లీ శ్రీనాథరావు గారు. నా పేరు రామప్రసాద్, మీ అందరికీ తెలుసు జబర్దస్త్లో చేస్తుంటానని. బుల్లితేరలో ఎంతవరకు మీకు బాగా పరిచయం, బట్ ఇప్పుడు పెద్ద స్క్రీన్లో నేను చేయడం, అదే సిల్వర్ స్క్రీన్ రావడం నా ఫస్ట్ మూవీ అండి. ఈ సినిమాను యాక్ట్ చేయడానికి కారణం మా ఫ్రెండ్ కాదు, ఇప్పుడు రైటర్, మనడోర్ ఫ్రెండ్, ఇప్పుడు రైటర్ నా ఫ్రెండ్ ప్రసన్న కుమార్ అండి. దాని తర్వాత నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చింది మా డైరెక్టర్ త్రినాథ్ గారు అండి. అండ్ ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడానికి కారణం మెయిన్ వీళ్ళు ఇద్దరు. అండ్ హీరో రాజ్ తరుణ్ యాక్ట్ చేసినప్పుడు నేను హీరోగా తను ఫీల్ అవ్వలేదు, యాజ్ అ మనం బయట ఫ్రెండ్స్ తలా ఆడతాను, సేమ్ అదే క్యారెక్టర్ నేను చేశానండి. సో చాలా హ్యాపీగా ఉంది సినిమా చేసినందుకు, ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నానండి.